ఎనర్జెటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ది వారియర్ సినిమాతో రాబోతున్నాడు. లింగుసామి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. సినిమాలో రామ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో రామ్ తనకున్న చైన్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి చెప్పాడు. ఉస్తాద్ రామ్ ఏంటి చైన్ స్మోకింగ్ ఏంటి అని ఆశ్చర్యపోవచ్చు. రామ్ చైన్ స్మోకరే కానీ అది రియల్ లైఫ్ లో కాదు. రియల్ లైఫ్ లో రామ్ ఓ సినిమా కోసం చైన్ స్మోకర్ గా మారాడు. రామ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన జగడం సినిమాలో చైన్ స్మోకర్ గా కనిపించాడు. అంతకుముందు అసలు స్మోకింగ్ అలవాటు లేకపోయినా సరే ఆ సినిమా కోసం రామ్ స్మోకింగ్ నేర్చుకున్నాడట. అంతేకాదు ఆ సినిమా పూర్తయ్యేసరికి చైన్ స్మోకర్ గా మారినట్టు చెప్పాడు. జగడం సినిమా కోసం రామ్ సిగరెట్ తాగడం నేర్చుకున్నాడట. ఆ సినిమా కోసం చైన్ స్మోకర్ గా మారిన ఆ తర్వాత మళ్లీ సిగరెట్ అంటే ముట్టలేదని చెప్పాడు రామ్. సినిమా కోసం సిగరెట్ వాడటమే తప్ప రియల్ లైఫ్ లో తాను స్మోకింగ్ చేయనని అన్నారు రామ్. ది వారియర్ సినిమాతో తమిళంలో తన లక్ టెస్ట్ చేసుకుంటున్నాడు రామ్. తమిళంలో అతనికిది మొదటి సినిమా. తమిళ స్టార్ డైరెక్టర్ అయిన లింగుసామి రామ్ తో చేసిన ది వారియర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ది వారియర్ తర్వాత రామ్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఆ సినిమా కూడా మాస్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. బోయపాటి శ్రీను సినిమా అంటే మాస్ ఆడియన్స్ కి పండుగే అన్నట్టు ఉంటుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.